డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యుల పెట్టే బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దానిని తమ పార్టీపై రుద్దడం చంద్రబాబుకు సరికాదన్నారు. నిన్ను కలిసి చెప్పుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తే కనీసం నువ్వు మాజీ స్పీకర్గా కూడా అతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కుటుంబ సమస్యలతో చనిపోయినాడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొని. మా ప్రభుత్వానికి ఏమి సంబంధం, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం? కొడుకు కూతురు పెట్టిన క్షోభతో చనిపోయినాడు కోడెల శివప్రసాద్. అంతే తప్పించి అనవసరంగా నిన్న నువ్వు కోడెల శివప్రసాద్ సంతాప సభలో మాట్లాడుతూ నీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మానసిక ఒత్తిడికి చనిపోయినాడంట కోడెల శివప్రసాద్. ఎస్, నిజమే. ఏం మానసిక ఒత్తిడి కుమారు, మనిషో గాని అర్థం కాని పరిస్థితి. ఏపీ ప్రభుత్వాన్ని తలుచుకుంటే నిద్ర రావట్లేదన్నాడు. నిద్ర ఎందుకు రావట్లేదు చంద్రబాబుకి? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుమారుడు లూటీ చేసేశారు. ఎక్కడ పడితే అక్కడ దోచుకు తినేశారు. ఈ 3 నెలల నుంచి ఆ ఆదాయం చంద్రబాబుకు రావడం లేదు. అందువల్ల ఆయనకి నిద్ర పట్టడం లేదు. చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కుమారుడికి. మా ప్రభుత్వం చాలా బాగుంది, మన ప్రభుత్వం చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. నేరస్తుడు సీఎం అంట. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో చంద్ర